Original native of Sirohi, Rajasthan. Tarvata A2, Praveen Kumar, son of Narayan Lal, age 31 years, Jawai Band Thana, railway station, Rajasthan. He either person's care is Jargindi, and now they will be produced to Honorable 14 ACMM Court. ఇంతకు ముందు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 405/2021 అండర్ సెక్షన్ 379 అండ్ 381 ఐపీసీలో ఈ కేసుకి రిజిస్ట్రేషన్ జరిగింది. కంప్లైనెంట్ పేరు శ్రవణ్ కుమార్ గెలోత్. నా ఈ సందర్భంలో మన జాయింట్ సిపి వెస్ట్ జోన్ ఏఆర్ శ్రీనివాస్ గారు అతని నేతృత్వంలో మొత్తం ఆపరేషన్ జరిగింది ఇది. So he will tell you the entire detail at large in the evening. Srinivas. क्राइम ब्रांच के तरफ से एक सेंसेशनल गोल्ड थेफ्ट केस का डिटेक्शन और अरेस्ट आज हुआ. इसमें 2 kg ऑफ गोल्ड जिसका कि मार्केट वैल्यू रफली ₹1 करोड़ है, उसका रिकवरी हुआ है अभी तक. और ये दोनों सस्पेक्ट जो ऑफेंडर हैं उनका नाम A1 गुलाब एलियस गुलाब माली, जो कि ओरिजिनली सिरोही राजस्थान के रहने वाले हैं, और दूसरे A2 प्रवीण कुमार जो पाली जवाई बंद थाना रेलवे स्टेशन राजस्थान के रहने वाले हैं. इन दोनों को आज ACMM कोर्ट 14th में प्रोड्यूस किया जाएगा. ये केस पहले सैफाबाद में रजिस्टर हुआ था 0 FIR से, और उसके बाद पंजागुट्टा पुलिस स्टेशन में क्राइम नंबर 405/2021 अंडर सेक्शन 379 381 IPC के तहत बुक हुआ था 26/8/2021. और इस केस के कंप्लेनेंट श्रवण कुमार गहलोत हैं, जो कि रनुजा ज्वेलर्स बेरुमल हाउस जवेरी बाजार मुंबई के रहने वाले हैं. और ये दोनों उनके स्टाफ ने ये काम किया, और इस अच्छे काम के लिए जॉइंट सीपी वेस्ट जोन एआर श्रीनिवास के लीडरशिप में एसीपी पंजागुट्टा, डीआई पंजागुट्टा और उनकी पूरी टीम क्राइम वर्टिकल ऑफ पंजागुट्टा पुलिस स्टेशन ने ये बहुत अच्छा काम किया, और हमारे तरफ से उन सबको हार्टी कॉन्ग्रेचुलेशंस. इस केस के तहत एक इम्पॉर्टेंट चीज़ ये है कि ओनर और वर्कर का जो रिलेशन है, ये पिछले 10 ईयर्स से ये लोग काम कर रहे थे साथ में. 10 ईयर्स का ये बहुत स्टेबल रिलेशन था, और उस 10 ईयर्स में कोई डाउट नहीं करे ये लोग, और उसके बाद ये इंसिडेंट हुआ. तो इसको एक बाकी इस तरह के जो ज्वेलर्स हैं जो हाई वैल्यू आइटम्स का ट्रेड करते हैं, उनके लिए ये बहुत बड़ा लेसन भी है कि जो भी ट्रांसपोर्ट करें
गोल्ड का एक जगह से दूसरे जगह, तो उसको ज्यादा से ज्यादा केयरफुल, ज्यादा से ज्यादा अलर्टनेस के साथ करें। थैंक यू। दींप्लो कंप्लेनेंट ఎవరైతున్నారు శ్రవణ్ గెలోట్ అని, ఇతను రణుజ జ్యువెలర్స్ అని చాలా ఏళ్ళ నుంచి ఇతను కొన్ని డికేట్స్ నుంచి వ్యాపారం చేస్తున్నారండి. ఇంకా ముంబైలో ఉన్నది ఇతను ఆఫీస్. ఇతను రెగ్యులర్గా హైదరాబాద్కే కాకుండా వివిధ ప్రాంతాలకి, దేశంలో ఏవైతే ఆర్నమెంట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయో అవన్నీ డిఫరెంట్ షాప్స్కి వీళ్ళు సప్లై చేస్తుంటారు. అదేవిధంగా ఇతని దగ్గర పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు గులాబ్, తర్వాత వాళ్ళ ఇంకొక అతను వాళ్ళ ముఖేష్ అనే అతను, వాళ్ళిద్దరూ రెగ్యులర్గా హైదరాబాద్కి తీసుకొస్తున్నారు గోల్డ్ జ్యువెలరీ. సో దాంట్లోనే భాగంగా ఆ రోజు ముంబై నుంచి హైదరాబాద్కి గోల్డ్ జ్యువెలరీ ఇద్దరు సుమారు 3,300 గ్రాముల వరకు గోల్డ్ తీసుకొని బయలుదేరడం జరిగింది వాళ్ళు. అయితే ఈ గులాబ్ అనే, గులాబ్ మాలి అనే అతను ఎవరైతే ఉన్నారో, ఇతను ముందుగానే ప్రీ ప్లాన్ చేసి ఇతను కొన్ని వ్యసనాలకు అలవాటు పడి, ఇతను కొన్ని డబ్బు కూడా బిజినెస్ పరంగా, తర్వాత ఈ వ్యసనాల వల్ల కొన్ని కొంత నష్టపోవడం జరిగింది పెద్ద ఎత్తున. సో ఇతను ముందుగానే ప్లాన్ చేసి, అతను హైదరాబాద్కి బయలుదేరిన తర్వాత ముంబై నుంచి మధ్యలో పూణే వచ్చే మధ్య మార్గంలో ఇంకొక వ్యక్తి ఎవరైతే ప్రవీణ్ కుమార్ అని ఉన్నాడో, ఇతని సహాయంతో ఇతను కూడా అదే వెహికల్లో ట్రావెల్ చేశాడు. అతనితో పాటు జబ్బా ట్రావెల్స్ వెహికల్లో పూణే దగ్గరికి వచ్చేసరికి అదే వెహికల్లో ఉన్న వ్యక్తికి అతని దగ్గర ఉన్న ప్యాకెట్ ఏదైతే గోల్డ్ ప్యాకెట్ ఉందో, ఇది కంటైనింగ్ ఆల్ ఆర్నమెంట్స్, అవన్నీ ఆ ప్యాకెట్ అతనికి ప్రవీణ్ కుమార్కి హ్యాండ్ ఓవర్ చేసి అతన్ని అక్కడి నుంచి అతని సేఫ్ కస్టడీలో పెట్టుకోమని చెప్పడం జరిగింది. అతను తిరిగి మళ్ళీ చెప్పిన తర్వాత అతనికి హ్యాండ్ ఓవర్ చేయమని అతను చెప్పడం జరిగింది. సో ఇది ప్రవీణ్ కుమార్ అనే అతను పూణే దగ్గర ఆ ప్యాకెట్ తీసుకొని దిగి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఈ గులాబ్ మాలి, ఆ తర్వాత ముఖేష్ ఎవరైతే వీళ్ళిద్దరు ఉన్నారో, వీళ్ళిద్దరు హైదరాబాద్కి అదే వెహికల్ వచ్చారు. ముఖేష్ దగ్గర ఒక ప్యాకెట్ ఉంది, ఈ గులాబ్ మాలి దగ్గర ఉన్న ప్యాకెట్ అతను హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అమీర్పేట్ దగ్గర బస్టాండ్లో ఇతను దిగిన తర్వాత అతని దగ్గర ఉన్న ప్యాకెట్ పోయినట్టు అతను కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ ముఖేష్ అనే ఎవరైతే వ్యక్తి ఉన్నాడో అతను ఈ శ్రవణ్కి రిలేటెడ్ అతను. సో అతను నిజంగానే పోయిందనుకుని వాళ్ళు ఇక్కడ తిరిగి కొంచెం దూరం పోయిన తర్వాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. సో వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత 0 FIR ఇష్యూ చేయించి పంజాగుట్టాకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది నెక్స్ట్ డే. సో ఇమీడియట్గా అది FIR ఇష్యూ చేసిన తర్వాత వెరిఫై చేసి నెక్స్ట్ ఒక 6-7 అవర్స్లో అతను ఇంటరోగేట్ చేసిన తర్వాత అతనే ఈ అఫెన్స్ చేయడం చేశానని కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ఈ అఫెన్స్ డిటెక్ట్ అయిన తర్వాత ఈ నగలు ఇవన్నీ కూడా ముంబై నుంచి మళ్ళీ తీసుకెళ్ళి రాజస్థాన్లో ఈ ప్రవీణ్ కుమార్ అతని రెసిడెన్స్లో ఈ సేఫ్ కస్టడీలో పెట్టుకున్నాడు. సో ఇక్కడ నుంచి టీమ్, అడిషనల్ ఇన్స్పెక్టర్ విజయభాస్కర్ SI, తర్వాత టీమ్, 3 కానిస్టేబుల్స్ 5 వెళ్ళి ఈ ఇంటాక్ట్ ప్రాపర్టీ మొత్తం రికవర్ చేయడం జరిగింది. సో అతనితో సబ్సిక్వెంట్గా వెరిఫై చేస్తే ఈ ఎవరైతే ఈ అక్యూజ్ ఉన్నాడో గులాబ్ మాలి A1, ఇతను ఈ మొత్తం రికవర్ అయింది కాక కొంత అమౌంట్ ఆల్రెడీ ICICI బ్యాంక్లో ఒక 60-70 గ్రామ్స్ వరకు అక్కడ ICICI బ్యాంక్లో ప్లెడ్జ్ చేయడం జరిగింది. సో అది కూడా సబ్సిక్వెంట్గా రికవర్ చేస్తాం. మిగతాది ఇంటాక్ట్ ఏదైతే 2,122 గ్రామ్స్ ప్యాకెట్ అతనికి హ్యాండ్ ఓవర్ చేశాడో దాంట్లో ఆల్మోస్ట్ 100% ఎక్సెప్ట్ ఈ ICICI బ్యాంక్ ప్రాపర్టీ ఏదైతే ప్లెడ్జ్ చేశారో అది తప్ప మిగతాదంతా రికవర్ చేయడం జరిగింది. సో ఇది ఈ గులాబ్ అనే అతను. తర్వాత ఇంటరోగేట్ చేస్తే తెలిసింది ఏంటంటే ఈయన ఈ MCX ట్రేడింగ్, ఫార్వర్డ్ ట్రేడింగ్లో, గోల్డ్ ట్రేడింగ్లో సుమారు ఒక 30-40 లాక్స్ వరకు నష్టపోవడం జరిగింది. దాని తర్వాత ఇతను హైదరాబాద్కి రిపీటెడ్గా గోల్డ్ తీసుకొస్తున్నప్పుడు కూడా చిన్న చిన్న మొత్తంలో గోల్డ్ దొంగతనం చేసేవాడు, 1-2 చైన్స్ అట్లా ప్రతిసారి మిస్ అయ్యేది. సో ఇది వాళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ హైదరాబాద్కి వాళ్ళు వెరిఫై చేస్తే అది ఈ అమౌంట్ సుమారు more than 80 lakhs వరకు అతను ఇట్లా మిస్అప్రోప్రియేట్ చేసి దాంట్లో MCX ట్రేడింగ్, తర్వాత వేరే వ్యసనాలకి ఖర్చు పెట్టడం జరిగింది. అది రికవర్ చేయడానికి ఈ దొంగతనం ప్లాన్ చేసి ఏదైతే ఇప్పుడు ఈ థెఫ్ట్ చేశాడో ఇది మళ్ళీ మొత్తం అతనికి ఓనర్కి దీని ద్వారా ఇవ్వాలన్నది అతని ప్లాన్. సో ఇది మా అడిషనల్ ఇన్స్పెక్టర్ తర్వాత ACP గణేష్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ మంచి వర్క్ చేయడం జరిగింది. సో దీనికి ఆల్రెడీ CP గారు అభినందించారు. సో ఇది సార్ డీటెయిల్స్. థ్యాంక్ యూ. మాస్క్.